ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ఫోటోలో చూస్తున్న ఈ రూమ్ ప్రపంచంలోనే అత్యంత క్వైటెస్ట్ రూమ్, అంటే చాలా నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట. ఈ రూమ్ ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే మనం ఈ రూమ్ లో ఉన్నప్పుడు మన బాడీలో ఫ్లో అయ్యే బ్లడ్ సౌండ్ కూడా వినొచ్చు. అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత సైలెంట్ గా ఉంటుందో. రెడ్మాండ్ లోని మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ లో ఉన్న ఈ రూమ్ కి ప్రపంచంలోనే అత్యంత క్వైటెస్ట్ రూమ్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. బిల్ గేట్స్ ప్రైవసీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారా? ఇప్పుడు చెప్పి ఈ విషయం బట్టి మీకు అర్థమవుతుంది. బిల్ గేట్స్ కి మ్యారేజ్ అయినప్పుడు ఒక్క ఫోటో కానీ వీడియో కానీ ఇంటర్నెట్ లో దొరకలేదంట. ఎందుకంటే బిల్ గేట్స్ తన మ్యారేజ్ ని లెనాయ్ ఐలాండ్ లో చేసుకున్నాడు. ఈ ఐలాండ్ లో ఉన్న అన్ని హోటల్స్ ని రెస్టారెంట్స్ ని కూడా బిల్ గేట్స్ బుక్ చేసుకున్నారు. మరియు అక్కడ ఉండే హెలికాప్టర్స్ ని చాపర్స్ ని కూడా లీజ్ తీసేసుకున్నారు. అందువల్ల ఏ మీడియా కూడా లెనాయ్ ఐలాండ్ కి వెళ్లి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి ఛాన్స్ రాలేదు. ఆ విధంగా ప్రపంచానికే తెలియకుండా బిల్ గేట్స్ మ్యారేజ్ అయింది. రహస్య వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇప్పటికూడా ఇంటర్నెట్ లో ఓన్లీ కొన్ని ఫోటోస్ మాత్రమే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. అమెరికాలో ఒక అతను కార్ ను కొన్నాడు, అది కూడా ఫ్రీగా. ఫ్రీగా కార్ అనుకుంటున్నారు కదా. అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన క్యాసే విలియమ్స్ కెల్లి అనే అతను ఒక చెక్ ఇచ్చి కోటి రూపాయలు కాస్ట్ ఉన్న ఫ్రోచే కార్ ను కొన్నాడు. తర్వాత తెలిసింది ఏంటంటే అది ఒక ఫేక్ చెక్. మరియు అతను ఇచ్చిన పర్సనల్ డీటెయిల్స్ కూడా అన్ని ఫేకే. చాలా కాలం వరకు ఈ విలియమ్స్ ఎవరికి దొరకకుండా కార్లోనే తిరుగుతూ బాగా ఎంజాయ్ చేశాడు. కానీ చివరికి పోలీసులు అతను పట్టేసుకున్నారు. ఏదేమైనా ఫ్రీగా కోటి రూపాయల కార్ను కొట్టేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన అందం దేని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందో మీకు ఇప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ ఫోటోలో ఇతనికి ఒక పన్ను లేదు. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే ఇతనికి ఐబ్రో కూడా లేదు. కానీ మనందరం మొదట టీత్నే చూస్తాం, ఐబ్రోస్ని కాదు. కాబట్టి మనం నవ్వేటప్పుడు అవతల వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేది మన పళ్ళ మీదే. ఫ్యాక్ట్ నెంబర్ 5. జపాన్లో $1 అంటే సుమారు 80 రూపాయలకే హోటల్లో 1 డే స్టే చేయొచ్చు. ఇదేంటి ఎంత చీప్ అనుకుంటున్నారా? కానీ ఇది నిజమే. జపాన్లో $1 హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక రోజుకి $1 ఇస్తే చాలు. కానీ ఒక షరతు కూడా ఉంటుంది. అదేంటంటే ఎవరైతే ఆ హోటల్లో స్టే చేస్తారో నైట్ అంతా వాళ్ళు యూట్యూబ్ లైవ్లో ఉండాలి. నేను నైట్ అంతా యూట్యూబ్ లైవ్లో ఉంటాను ఒప్పుకుంటే మాత్రం కేవలం $1 ఆ హోటల్లో స్టే చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 6. నార్మల్గా మీలో చాలామందికి విఆర్ గ్లాసెస్ అంటే తెలిసే ఉంటుంది. అయితే వీటిని మనుషులు పెట్టుకుంటారు. కానీ మాస్కోలో వీటిని ఆవులు కూడా పెట్టుకుంటాయి. సారీ, పెడతారు. ఒకసారి మాస్కోలో వెదర్ కండిషన్స్ బాగోక సరిగ్గా వర్షాలు పడలేదు. దానివల్ల ఆవులకి కావాల్సిన గడ్డి సరిగ్గా ఎదగలేదు. ఆహారం వల్ల వీటికి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేందుకు ఆవులకి విఆర్ గ్లాసెస్ అమర్చి ఆ విఆర్ గ్లాసెస్లో పచ్చటి పొలాలని పచ్చగడ్డిని చూపించారు. అంతే, ఆవులన్నీ మళ్ళీ ఉత్సాహంతో తిరిగేవి. మరియు ఎప్పుడిచ్చే క్వాంటిటీ పాలు కన్నా ఎక్కువ ఇచ్చేవి కూడా. స్మార్ట్ ఫార్మింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం ఎక్కువగా చాలా ఫుడ్స్ని తింటూ ఉంటాం. అంటే కొన్ని కొన్ని చాలా టేస్ట్ ఉంటాయి, మరి కొన్ని కొన్ని టేస్ట్ తక్కువ ఉంటాయి. కానీ ఇప్పటివరకు మీరు అసలు టేస్ట్ లేని ఫుడ్ని చూసారా? నాకు తెలిసి చూసుండకపోవచ్చు. అయితే ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో చూస్తున్న ఈ ఫుడ్ పేరు కొనాయకు. ఇది ఒక జపనీస్ ఫుడ్. ఈ ఫుడ్ చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక అల్వాలా కనపడుతుంది. కానీ అల్వాలో 1% టేస్ట్ కూడా దీనికి ఉండదు. అయినా దీన్ని జపాన్లో చాలామంది ఇష్టంగానే తింటారు. అసలు టేస్ట్ ఉండదు కాబట్టి దీన్ని డెవిల్స్ టంగ్ అని పిలుస్తారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా జపాన్ వెళ్తే ఈ టేస్ట్ లేని ఫుడ్ని టేస్ట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ ఫ్యాక్ట్ మీరు వినగానే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనిపిస్తుంది. 2014 రష్యాకి చెందిన విక్టర్ జెసిస్కిన్ అనే అతను ఒక సెలూన్లో అంటే ఒక హెయిర్ కట్ షాప్లో దొంగతనం చేయాలనుకున్నాడు. అయితే ఒక రోజు డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఆ హెయిర్ కట్ షాప్ ఓనర్ అని బెదిరించాడు. ఇంతకీ ఆ హెయిర్ కట్ షాప్ ఓనర్ ఎవరంటే ఒక అమ్మాయి. అందులోనూ ఆమె కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా. అయితే ఇతను బెదిరించగానే ఆమె ఇతన్ని చితుక్కొట్టేసి ఒక కుర్చీలో కట్టిపడేసింది. ఆ తర్వాత అతన్ని ఆమె ఏం చేసిందో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. అతన్ని కట్టేసి ఇతనికి బలవంతంగా బయోగ్రా టాబ్లెట్స్ వేసి కంటిన్యూస్గా 3 రోజుల పాటు సెక్స్ చేసింది. అసలు ఏం చేద్దామని వచ్చాడు, ఏమవుతుంది? ఫ్యాక్ట్ నెంబర్ 9. ఒక బ్యూటిఫుల్ ఫోటోని తీయడం చాలా కష్టం. ఒక్కొక్కసారి చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఫోటో తీయడానికి గంటలు కాదు, రోజుల పాటు వెయిట్ చేస్తారు. అయితే ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఏం స్పెషల్ ఉంది అనుకోకండి. ఒకసారి ఈ ఫోటోని తిరగేసి చూడండి. అర్థమైందా? ఈ ఇమేజ్ని పైనుంచి చూసినా కింద నుంచి చూసినా ఒకేలాగా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవచ్చు ఇలా ఒకే విధంగా రావడానికి అతను ఎంతలా కష్టపడ్డాడు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మెగాస్టార్. మన తెలుగు ఇండస్ట్రీలోనే డ్యాన్స్ అంటే ఇలా చెయ్యాలి అని చూపించింది ఆయనే. తన యాక్టింగ్ స్కిల్స్తో, తన డైలాగ్ డెలివరీస్తో ఒక్క మన సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ ఇండియాలో కూడా ఈయన చాలా ఫేమస్. అయితే కరోనా వల్ల మీరు, నేను, మనం అందరం ఎలా ఇబ్బంది పడుతున్నామో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మరి నా వాళ్ళకి కష్టం వస్తే నేను ఉన్నాను అని చెప్పడానికి మన మెగాస్టార్ చిరంజీవి గారు మన తెలుగు స్టేట్స్లో ఆక్సిజన్ బ్యాంక్స్ని ఏర్పాటు చేశారు. ఇలా చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలని కాపాడుకోవచ్చు కూడా. అయితే మరి ఇలా మిగతా సెలబ్రిటీస్ కూడా ఎంతో కొంత సహాయం అందిస్తే బెటర్ అని నా ఒపీనియన్. మరి మీలో ఎంతమందికి మెగాస్టార్ అంటే ఇష్టం? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 11.
సాలీళ్ళని చూస్తే మనలో చాలా మందికి భయం వేస్తుంది, కానీ అవి పెట్టే సాలిగుళ్ళలో ఒక అద్భుతమైన నిర్మాణమే ఉంటుంది. మీరు సాలిగుళ్ళని చూసుంటారు, అవి చాలా అందంగా కూడా ఉంటాయి. అయితే మీకు తెలుసా, కేవలం 500 గ్రాముల స్పైడర్ సిల్క్ అంటే సాలి బూజుతో మన భూమినే ఒక రౌండ్ చుట్టేయచ్చంట. అంటే కేవలం 500 గ్రాముల సాలి బూజుని వరుసగా పరుచుకుంటూ పోతే 40,075 కిలోమీటర్లు వస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ స్పైడర్ సిల్క్ ఎంత లైట్ వెయిట్ ఉంటుందో. ఫ్యాక్ట్ నెంబర్ 12, మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలో అత్యంత హైయెస్ట్ మౌంటైన్. ఈ విషయం మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అయితే ఈ ఎవరెస్ట్ని కూడా మనుషులు అంటే మనం పాడు చేసేస్తున్నాం. నార్మల్గా మౌంటైన్ క్లైంబర్స్ ఈ ఎవరెస్ట్ని ఎక్కుదాం అనుకున్నప్పుడు వాళ్ళతో పాటు కావాల్సిన వస్తువుల్ని తీసుకెళ్తారు కదా, అయితే తీసుకువెళ్ళిన వస్తువుల్లో ఉన్న చెత్తని అక్కడే వదిలేసిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు మౌంట్ ఎవరెస్ట్ మీద 15,000 కేజీల చెత్త ఉందంట. అందుకోసం ఇప్పుడు నేపాల్ గవర్నమెంట్ చెత్తను క్లీన్ చేయడానికి కూడా క్లైంబర్స్ని ఏర్పాటు చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఈ ఫ్యాక్ట్లో అసలు బటన్స్ ఎప్పుడు కనిపెట్టుంటారు అనే దాని గురించి చెప్పుకుందాం. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం అంటే సుమారు 2000 BCలలో మోహన్జదారో కాలంలోనే ఈ గుండెల్ని కనుగొన్నారు. అప్పట్లో వీటిని చాలా కొద్దిమంది మాత్రమే వాడేవారు. అలా కొంతమంది మాత్రమే వాడే గుండెల్ని మెల్లిమెల్లిగా అందరూ పనులు చేసుకునేటప్పుడు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు ధరించిన బట్టల్ని బిగించి కట్టుకునేందుకు ఉపయోగించుకునేవారు. మన ఇండియాలోనే కనుగొన్న ఈ బటన్స్ని మన భారతదేశానికి వచ్చిన కొందరు నావికుల ద్వారా మొత్తం ప్రపంచమంతా కూడా ఈ ఆవిష్కరణ వ్యాప్తి చెందింది. ప్రస్తుతానికి మన ఇండియాతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు ధరించే దుస్తుల్లోని ఈ గుండెల్ని ఒక ఫ్యాషన్లాగా వాడుతున్నారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, గుండీల్ని కనిపెట్టక ముందు వాటి ప్లేస్లో అసలు ఏం వాడేవారు అని. నిజానికి గుండీల్ని కనిపెట్టక ముందు బట్టల్ని బిగించి కట్టడానికి దుస్తులకి చివరిలో ఉండే తాళ్ళని ఉపయోగించేవారు. మీరు ఇలాంటి బట్టల్ని చాలా చైనా మూవీస్లో కూడా చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 14, మనుషులకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తూనే ఉన్నాయి, మరియు అలా వచ్చే చాలా వ్యాధుల గురించి డాక్టర్స్కి కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. అయితే నెదర్లాండ్స్కి చెందిన సాన్యానా ఓసెమ్ అనే ఆమెకు కూడా అసలు డాక్టర్స్కే అంతుపట్టిన ఒక వ్యాధి వచ్చింది. అదేంటంటే మన శరీరం పైన ఎలా అయితే వెంటుకలు మొలుస్తాయో సేమ్ అలానే ఈమె శరీరం మొత్తం మన చేతి వేళ్లకు ఉండే గోర్లు లాంటివి మొలిచాయి. అవును, సెప్టెంబర్ 2009లో ఒకసారి ఈమె ఆస్తమకు గురవడం వల్ల దాన్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్స్ ఈమెకి స్టెరాయిడ్స్ ఇచ్చారు. అయితే ఆ స్టెరాయిడ్స్ ఆమె బాడీకి పడక బాడీ అంతా ఎలర్జీ వచ్చింది, మరియు ఆ స్టెరాయిడ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్గా నార్మల్గా మనిషి బాడీ హెయిర్కి కావాల్సిన సెల్స్ కన్నా ఈమె బాడీలో 12 రెట్లు ఎక్కువ తయారవడంతో హెయిర్ వచ్చే ప్రతి ప్లేస్లో కూడా నెయిల్స్ అంటే గోర్లు రావడం జరిగింది. ఆ విధంగా ఇది ఒక మెడికల్ మిరాకిల్గా ఉండిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 15, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు, కానీ మన దగ్గర ఉన్న వాటిలో దేన్నైనా కోల్పోయినప్పుడు మాత్రం ఆ పోగొట్టుకున్న దాని విలువ తెలుస్తుంది. దీనిలో మొదటిది తల్లి ప్రేమ. తల్లి లేని వాళ్ళకి తల్లి యొక్క విలువ, తల్లి యొక్క ప్రేమ అర్థమవుతుంది. అలాగే వాళ్ళందరూ నాకు తల్లి లేదు అని ఎంతగానో బాధపడతారు. అయితే ఇలా ఎవ్వరూ తల్లి లేదు అని బాధపడకుండా ఉండేందుకు అమెరికాలోని నీనా కినేలీ అనే ఆమె టెంపరీగా అమ్మతో మాట్లాడే ఒక కంపెనీని మొదలుపెట్టింది. అంటే ఎవరికైనా ఏమైనా బాధ ఉన్నా లేదా ఏమైనా మాట్లాడాలనుకున్నా ఒక గంటకి $40 అంటే ₹3,000 చెల్లించి ఈ కంపెనీలో ఎవరినైనా అమ్మలా ఊహించుకొని మాట్లాడుకోవచ్చు. ఇలా ఈమె మొదలు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈమె ఉండే ఇంటి దగ్గర ఆడం గబట్ అనే అబ్బాయికి తల్లి లేకపోవడం వల్ల తనకున్న బాధలు ఈమెకు చెప్పుకునేవాడు. దానితో ఈమె ఇలా ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మనసు సంతృప్తి పరచాలని ఈ విధంగా ఒక వింత సంస్థని మొదలుపెట్టింది. వినడానికే వింతగా ఉన్నప్పటికీ అమ్మలేని లోటు చాలా మందికి దీనివల్ల తీరుతుందేమో. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే అప్స్టాక్ వాళ్ళు ఫ్రీగా డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనిలో కేవలం 100 రూపాయలతో కూడా మీ పెట్టుబడిని మొదలు పెట్టవచ్చు. అయితే అప్స్టాక్ అకౌంట్ని ఓపెన్ చేసుకునేటప్పుడు పాన్ నెంబర్, బ్యాంక్ స్టేట్మెంట్, ఇంకా డీటెయిల్స్ అడుగుతుంది. కానీ మీరు దేనికి భయపడనవసరం లేదు, ఎందుకంటే దీనిలో రతన్ టాటా గారే ఇన్వెస్టర్గా ఉన్నారు కాబట్టి ఇది చాలా నమ్మకమైంది. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని సంపాదించవచ్చు. జస్ట్ మీరు చేయవలసిందల్లా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీకు మీరే సులువుగా ఆన్లైన్లో డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే టైంలో ఏవైనా సందేహాలు ఉంటే అప్స్టాక్ వాళ్ళు మీకు కాల్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడంలో సాయం చేస్తారు. ఈ ఫ్రీ అకౌంట్ కొంతకాలమే కాబట్టి ఛాన్స్ని మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.